ఈరోజు గుంటూరు జిల్లాలోని కాపు ఐక్యత అనే కార్యక్రమం ద్వారా రాష్ట్ర నలుమూలల నుంచి కాపు సంఘం కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషకరంగా ఉంది. ఈరోజు కాపులు ఆశించే స్థాయి నుండి శాసించే స్థాయి వరకు కూడా చేరాలన్నది ప్రతి ఒక్కరి కోరిక. ఎక్కువ అధిక ఓట్లు అనేది కూడా కాపుల్లో ఉన్నది, కానీ ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధించినది కాదు. ఓన్లీ కాపుల ఐక్యత కోసం మనలో ఎంత బలం ఉంది అనేది చూపించడానికి ఈరోజు ఏర్పరిచిన ఈ కార్యక్రమం ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇంతమంది వేలాది సంఖ్యలో కూడా పాల్గొని చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో కూడా కాపు రిజర్వేషన్లు కానీ కాపుకు సంబంధించిన పదవులు కానీ కూడా మరింత ఎక్కువ స్థాయిలో ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం కూడా చాలా సక్సెస్ఫుల్గా అవుతుంది. రానున్న రోజుల్లో ఖచ్చితంగా కూడా కాపు ఐక్యత వర్ధిల్లుతుంది. ప్రతి అందరం కూడా ఐక్యతగా ఉంటాము. ఆ కార్యక్రమం ద్వారానే ఈరోజు ఈ విధంగా పాల్గొనడం జరిగింది. జై కాపు.